గుడ్ మార్నింగ్ వైజాగ్ టెక్అబ్ స్వాగతం అండి నేను మా మీ ఆదిబాబు అలమంచలి సో జనరల్ స్టడీస్ అండి కంటిన్యూగా మనం వీడియో చేయడం జరుగుతుంది ఈరోజు పార్ట్ ట్వెల్వ్ అండి ఇది సో సెషన్లోకి వెళ్ళే ముందు మా వైజాగ్ టెక్అబ్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి మీకు వీడియోస్ అని ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ వీడియోస్ వస్తాయండి ఎవ్రీడే సెవెన్ ఓ క్లాక్ షార్ప్ సెవెన్ ఓ క్లాక్ మీ వీడియో రిలీజ్ అవుతుంది మీరు డిఫాల్ట్గా వీడియో సెవెన్ ఓ క్లాక్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి చూడండి లేకపోతే మెయిల్ ఓపెన్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది సో సెషన్ స్టార్ట్ చేద్దామండి ఈరోజు ఈరోజు స్టేట్ గురించి తెలంగాణ స్టేట్ అండి మనం డిస్కస్ చేయబోయే స్టేట్ ఏమొచ్చి వచ్చి తెలంగాణ కాంపిటేటివ్ సంబంధించినవి డిస్కస్ చేయడం జరుగుతుంది తెలంగాణ ఫార్మేషన్ ఏమొచ్చి సెకండ్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండి మన ఇండియాలో భారతదేశంలో ఇదే లేటెస్ట్గా ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా ఏర్పడిందండి తెలంగాణ సెకండ్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆంధ్రప్రదేశ్ నుంచి సెపరేట్ చేయబడింది క్యాపిటల్ ఏమొచ్చి హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్ హైదరాబాదే కానీ ఆంధ్రప్రదేశ్ కూడా పది సంవత్సరాల వరకు క్యాపిటల్ అండి అంటే ఉమ్మడి క్యాపిటల్ అనమాట ఉమ్మడి రాజధాని అంటారు పది సంవత్సరాల వరకును సో సీఎం ఏమొచ్చి కే చంద్రశేఖరరావు సీఎం కే చంద్రశేఖరరావు కేసీఆర్ అంటారండి సింపుల్ ఫామ్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బోత్ అండ్ బోత్ స్టేట్కి ఈయన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇద్దరికి ఒకటే గవర్నర్ అండి ఈఎస్ఎల్ నరసింహన్ జిల్లాలో ఏమొచ్చి యాక్చువల్గా పదే కానీ వీటిని చిన్న చిన్న అన్ని కలుపుకొని ముప్పై ఒకటి చేశారండి టోటల్గా ఇప్పుడు ముప్పై ఒకటి లార్జెస్ట్ సిటీ హైదరాబాద్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏమొచ్చి తెలుగు అండ్ ఉర్దూ అండి ఉర్దూ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ వీళ్ళది తెలుగు అండ్ ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ ఉర్దూ అనమాట లోక్సభ సీట్స్ ఏమొచ్చి పదిహేడు రాజ్యసభ ఏమో ఏడు బార్డరు అంటే తెలంగాణ ఏ స్టేట్తో తన బార్డర్ షేర్ చేస్తుంది అంటే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక ఏపీ ఆంధ్రప్రదేశ్ నాలుగు స్టేట్ల ద్వారా నెక్స్ట్ కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ అండి కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ ఈజ్ లోకేటెడ్ ఇన్ తెలంగాణ నెక్స్ట్ వన్ మహావీర్ హరిణ మహావీర్ హరిణా వనస్థలి నేషనల్ పార్క్ మురుగవాణి నేషనల్ పార్క్ కావాల్ వైల్డ్ లైఫ్ శాంఛురీ పాఖాల్ వైల్డ్ లైఫ్ శాంఛురీ మంజీరా వైల్డ్ లైఫ్ సాంఛురీ మంజీరా అనేది ఇక్కడే ఉంది కాబట్టి మంజీరా వైల్డ్ లైఫ్ సాంక్చువరీ తెలంగాణ ఇదండి తెలంగాణ స్టేట్ గురించి సో జనరల్ స్టడీస్ చూద్దాం ఈరోజు క్వశ్చన్ ఎంసీకి చూద్దాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ నాట్ ఏ నోబుల్ గ్యాస్ అండి నోబుల్ గ్యాస్ కానిది ఏది అని అడుగుతున్నానండి క్లోరిన్ అనేది నోబుల్ గ్యాస్ కాదండి రెండవది వేర్ ఇస్ ద సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ సిచ్యువేట్ చేయబడింది అంటే మైసూర్ కర్ణాటక మైసూర్ కర్ణాటక మూడోది లైట్ ఇయర్ ఇస్ ద ఈజ్ ఎ మెజర్ ఆఫ్ కాంతి సంవత్సరం అండి కాంతి సంవత్సరం అనేది మెజర్ ఆఫ్ దేన్ని మెజర్ చేస్తుంది అక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం అంటే లైట్ని మెజర్ చేస్తుందా లేకపోతే స్పీడ్ని మెజర్ చేస్తుందా డిస్టెన్స్ అండి ఇట్ ఈజ్ ద మెజర్ ఆఫ్ లైట్ ఇయర్ అంటే డిస్టెన్స్ అండి అది ఒక డిస్టెన్స్ పారామీటర్ అనమాట లైట్ ఇయర్ అనేది నెక్స్ట్ వన్ హౌ మచ్ వాటర్ ఈజ్ కంటైన్డ్ ఇన్ అవర్ బాడీ బై మాస్ అండి మాస్ ద్వారా ఎంత వాటర్ కలిగి ఉంటుంది అని అంటున్నాడు సిక్స్టీ పర్సంటేజ్ ఉంటుందండి బై మాస్ వాటర్ పర్సంటేజ్ ఏమొచ్చి సిక్స్టీ పర్సంటేజ్ ఉంటుంది నెక్స్ట్ వన్ వాట్ ఈజ్ ద పొటాటో పొటాటో అనేది ఏంటి అంటే పొటాటో అనేది ఏంటంటే దేని ద్వారా వస్తుంది పొటాటో అనేది పొటాటో అనేది ఒక రూట్ అండి అంటే ఏంటంటే వేరు ద్వారా ఫామ్ అయ్యేదే పొటాటో బంగాళదుంప సో వింటర్ క్రాప్ ఈజ్ నోన్ యాజ్ ఏ వింటర్ క్రాప్ అని దేనిని చెప్పబడతా చెప్పొచ్చు అంటే రబీ పంటలు అండి రబీ పంటలు రబీ క్రాప్స్ని మనం వింటర్ క్రాప్స్ అంటామండి రబీ క్రాప్స్ని మనం వింటర్ క్రాప్స్ అంటాము నెక్స్ట్ ద టెలిగ్రాఫిక్ కోడ్ వాజ్ ఇన్వెంటెడ్ బై ద టెలిగ్రాఫిక్ కోడ్ అనేది ఎవరి ద్వారా ఇన్వెంట్ చేయబడింది అంటే ఎస్ఎఫ్బి మోర్స్ అండి ఎస్ఎఫ్బి మోర్స్ టెలిగ్రాఫిక్ టెలిగ్రాఫిక్ కోడ్ అండి టెలిగ్రాఫిక్ కోడ్ ఇన్వెన్షన్ ఎవరు చేశారంటే ఎస్ఎఫ్బి మోర్స్ అండి నెక్స్ట్ ద టూ న్యూక్లియర్ ఎక్స్ప్లో ఎక్స్ప్లో ఎక్స్ప్లోజెషన్స్ టుక్ ప్లేస్ అంటే రెండు న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ ఎక్కడ జరిగాయి ఏ ప్లేస్లో వీళ్ళ తన టెస్ట్ చేశారు అంటే న్యూక్లియర్ తాలూకా టెస్ట్ ఎక్స్ప్లోజన్స్ పోక్రాన్ రాజస్థాన్ పోక్రాన్ రాజస్థాన్ అండి సో పోక్రాన్లో జరిగిందనమాట రెండు న్యూక్లియర్ టెస్ట్లు రింగింగ్ బెల్స్ ఇన్ ద టెంపుల్స్ ఆర్ మేడప్ ఆఫ్ మన గుళ్ళలో ఉంటాయి కదండీ బెల్స్ గంటలు అవి దేనితో తయారవుతాయి అంటే ఎల్లో ఐటమ్ అండి ఎల్లోస్తో తయారవుతాయి మెటల్ అని చెప్పొచ్చు కానీ మెటల్ ఫుల్ మెటల్ అయితే కాదు అలాగే నాన్ మెటల్ కూడా కాదు సో కాంబినేషన్ ఉన్నదాన్ని మనం ఎల్లోస్ అని చెప్తాం అనమాట నెక్స్ట్ అట్ ప్రజెంట్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ నోన్ టు అజ్ మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఇప్పుడు ఉన్నాయి పీరియాడిక్ టేబుల్లో పీరియాడిక్ టేబుల్లో మనకి తెలిసినవి ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారండి నూట పద్దెనిమిది ఉన్నాయండి నూట పద్దెనిమిది రెండు వేల పదహారు వరకు యాక్చువల్గా నూట పదిహేను ఉండేవి రీసెంట్గా మూడు యాడ్ అయ్యాయండి టోటల్ కలిపి ఇప్పుడు నూట పద్దెనిమిది సో హ్యాలీ కామెట్ కంప్లీట్స్ వన్ రెవల్యూషన్ అరౌండ్ ద సన్ ఇన్ హేలీ తోకచుక్క అనేది సన్నని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చుట్టూ తిరిగి వస్తుందంటే ఒక అరౌండ్ ఒక కంప్లీట్ కంప్లీట్ రెవల్యూషన్ చేస్తుందంటే డెబ్భై ఆరు సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి హేలీ తోకచుక్క డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి తిరిగి వస్తుంది కంప్లీట్ అవుతుంది అనమాట ఒక రెవల్యూషన్ నెక్స్ట్ వన్ ద వాల్యూ ఆఫ్ ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ద మూన్ సర్ఫేస్ మూన్ సర్ఫేస్ మీద ఎస్కేప్ వెలాసిటీ ఎంత ఉంటుంది వాల్యూ అని అడుగుతున్నాడు అనమాట లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్ పర్ సెకండ్ లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్ పర్ సెకండ్ ఉంటుందండి ఎస్కేప్ వెలాసిటీ నెక్స్ట్ పదమూడవది హౌ మచ్ ఇస్ ద వెయిట్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ మన హ్యూమన్ మనవడ తాలూకు గుండె బరువు ఎంత ఉంటుంది అంటున్నారు మూడు వందల గ్రాములు ఉంటుందండి మూడు వందల గ్రాములు మూడు వందల పది అప్రాక్సిమేట్ ఆప్షన్లో మీకు మూడు వందల పది లేదనుకోండి ఎగ్జాక్ట్గా మూడు వందల దగ్గర ఉంటే ఆప్షన్ ఉంటే మూడు వందలు క్లిక్ చేయండి దగ్గరలో ఏది ఉంటే అదే క్లిక్ చేయాలి రెండు వందల పది రెండు వందల యాభై నెక్స్ట్ మూడు వందల పది మూడు వందల పది ఎగ్జాక్ట్గా ఉంటే పట్టండి మూడు వందల పది గ్రాములు కానీ మూడు వందల దగ్గర ఉంటే మూడు వందలు కూడా క్లిక్ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు యానిమల్స్ విచ్ ఈట్ ఓన్లీ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ అంటే మొక్కల్ని శాకాహారులు అంటారు కదండి శాకాహారులు అంటారు యాక్చువల్ తెలుగులో అంటే జంతువులు ప్లాంట్స్ని మొక్కలను తినే వాటిని ఏమంటారు జంతువులు తినే జంతువులని శాకాహారులు ఇంగ్లీష్లో వేర్స్ అంటారండి హెర్బీ హెర్బీవోర్స్ నెక్స్ట్ పదిహేనవది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మెయిన్ గ్రీన్ హౌస్ గ్యాస్ గ్రీన్ హౌస్ గ్యాస్లో మెయిన్ గ్యాస్ ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది మెయిన్ గ్యాస్ అండి సివో టూ అంటారు దాన్ని నెక్స్ట్ వన్ పదహారవది ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఈజ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట అంటే తాగడానికి ఉపయోగపడుతుంది ఫ్రెష్ వాటర్ ఉంటుంది అనమాట ఈ లేక్లో ఆ లేక్ ఎక్కడ ఉంది ఏది అంటే వులార్ లేక్ వలార్ లేక్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి వలార్ లేక్ సో నెక్స్ట్ ఢిల్లీ చలో ఢిల్లీ చలో అంటే చలో ఢిల్లీ అనమాట ఢిల్లీకి పోదాం పదండి అనే స్లోగన్ ఈజ్ గివెన్ బై ఎవరు ఇచ్చారు ఈ స్లోగన్ అంటే సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ గారు ఇచ్చారండి స్లోగన్ ఢిల్లీ చలో నెక్స్ట్ ఫస్ట్ సైబర్ పోలీస్ స్టేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా ఈజ్ ఫస్ట్ సైబర్ పోలీస్ స్టేషన్ అనేది ఇండియాలో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే కర్ణాటక బెంగళూరు బెంగళూరులో చేయడం జరిగిందండి కర్ణాటక బెంగళూరు ఇదండి ససను ఎంసీక్యూ అండ్ స్టేట్ గురించి మనం కవర్ చేస్తాము డైలీ అండ్ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఒక వీడియోలో చెప్తున్నాను కంటిన్యూగా చెప్పకపోయినా కంటిన్యూగానే ఉంటుంది అనమాట ఒక్కొక్క టాపిక్లో అన్నీ యాడ్ చేస్తాం ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ యాడ్ చేస్తాం మెయిన్ మా ఫోకస్ ఏమొచ్చు అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఏఎల్పి ఆర్పిఎఫ్ సంబంధించిన ప్రతి మెటీరియల్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెటీరియల్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీకు ఏమైనా సరే డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో ట్ర రాయండి ఏమైనా ఇంకేమైనా టాపిక్స్ అయినా చెప్పాలి అంటే ఇంకేమైనా సరే టాపిక్లు యాడ్ చేయమంటే అది కూడా మీకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మనకు తెలుస్తుంది ఏం చేయాలనేది కామెంట్ ద్వారా మనం రిప్లై అవుతాం రిప్లై చేస్తున్నాం ప్రతి కామెంట్కి సో ఇదే అండి లైక్ చేయండి మా ససన్ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి చెప్పండి అండ్ వైజాగ్ టెకబ్ని షేర్ చేయండి వైజాగ్ టెకబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఈ వీడియోని అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో చెప్పండి ఇదండి సెషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆదిబాబు సైనింగ్ ఆఫ్